టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశారు స్కిల్ స్కామ్ లో రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చాక ఆయన తొలిసారి కలిశారు పవన్ హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్ళారు ఆయన వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు అనారోగ్యం కారణంగా బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబును పవన్ కళ్యాణ్ పరామర్శించారు ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించినట్టుగా సమాచారం తెలంగాణ ఎన్నికలు సహా ఏపీలోని తాజా రాజకీయాలపై చర్చించారని తెలుస్తోంది త్వరలో టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశాల నిర్వహణ సిఐడి పెడుతోన్న వరుస కేసులు వంటివి ప్రస్తావనకొచ్చినట్టుగా సమాచారం ప్రస్తుతం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య సమావేశం కొనసాగుతోంది క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల లీడర్లు కేడర్ ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఉమ్మడి మానిఫెస్టో రూపకల్పన మీద చర్చిస్తున్నట్టుగా సమాచారం అలాగే కామన్ మినిమం ప్రోగ్రామ్ రూపకల్పనపై చర్చించే అవకాశం ఉంది పదు అంశాలతో మినీ ఉమ్మడి మానిఫెస్టో రూపొందించాలని కరువు ధరల పెరుగుదల కరెంటు ఛార్జీల పెంపు మద్యం ఇసుక కుంభకోణాల వంటి అంశాల్లో క్షేత్ర స్థాయి పోరాటాలు చేపట్టాలని టీడీపీ జనసేన పార్టీలు భావిస్తున్నాయి వీటిపైన ఇద్దరి భేటీలో చర్చించే అవకాశం ఉంది చంద్రబాబును చివరిసారిగా రాజమండ్రి జైల్లో కలిశారు పవన్ కళ్యాణ్ స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైలుకు వెళ్లిన చంద్రబాబును అప్పుడు పవన్ తో పాటు బాలకృష్ణ నారా లోకేష్ కలిశారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన కలిసి చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు ఆ తర్వాత టీడీపీ జనసేన కలిసి ముందుకెళ్లడంపై లోకేష్ తో పాటు టీడీపీ సీనియర్లతో చర్చించారు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలోనే చంద్రబాబు అనారోగ్యం కారణంగా జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చాక ఆయన్ను కలిసి పరామర్శించారు పవన్ కళ్యాణ్ వాళ్ల భేటీ కొనసాగుతోంది టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశారు స్కిల్ స్కామ్ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చాక ఆయన తొలిసారి కలిశారు ఇదే అంశానికి సంబంధించి చంద్రబాబు నివాసం వద్ద మా ప్రతినిధి రాఘవేంద్ర అలాగే విజయవాడ నుంచి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ముందుగా చంద్రబాబు నివాసానికి వెళ్దాం అక్కడ రాఘవేంద్ర ఉన్నారు రాఘవేంద్ర ఎంతసేపటి నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ కొనసాగుతోంది ఇది కేవలం ఆయన అనారోగ్య కారణాలతో ఉన్నారు కాబట్టి పరామర్శగా భావించాలా లేకపోతే రాజకీయ కోణంలో చూడాలా దేవి దాదాపుగా అరగంట నుంచి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతుంది పవన్ కళ్యాణ్ వెంట మరో నేత జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది ప్రస్తుతం అయితే భేటీ కొనసాగుతుంది దాదాపుగా అరగంట నుంచి కూడా భేటీ కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఇటీవలే చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి మధ్యంతర బెయిల్పై విడుదల ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు ఆయన వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబును పరామర్శించారని టీడీపీ పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం ఉంది అయితే ఖచ్చితంగా ఇద్దరి మధ్య కూడా రాజకీయంగా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది గతంలో చంద్రబాబు జైల్లో ఉండగానే మాట్లాడిన పవన్ కళ్యాణ్ రెండు పార్టీలు కూడా కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేశాయన్న అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు భవిష్యత్తులో ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి కూడా ఇద్దరి మధ్య భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం జిల్లాల వారీగా సమావేశాలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా కలిసి పనిచేసేందుకు ఏ విధంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టాలి రెండు పార్టీలు కూడా కలిసి క్యాడర్ని సింతెసిస్ చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి వీటన్ని సంబంధించి కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడతారా లేకపోతే రెండు పార్టీలకు సంబంధించి ఏమైనా జాయింట్ స్టేట్మెంట్ ఇస్తారా లేదన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది దేవి అంటే రాఘవేంద్ర కేవలం కామన్ మినిమం ప్రోగ్రామ్కు సంబంధించి ఒక ఎజెండాను కూడా తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో పరామర్శలో భాగంగా ఇతర రాజకీయ అంశాలు ప్రస్తావనకు వస్తే గనక ఏపీ రాజకీయాలు అలాగే తెలంగాణ ఎన్నికలు ఇవే మెయిన్ ఎజెండాగా చెప్తూ ఉన్నారు సో కొన్ని స్పెక్యులేషన్స్ నేపథ్యంలో లోపల ఏం జరుగుతూ ఉండొచ్చు
అంటే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ టీడీపీ పార్టీ పోటీ చేయదని నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా చేశారు, బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరారు. అదేవిధంగా జనసేన బీజేపీతో కలిసి పొత్తు ప్రకటించింది. దానికి సంబంధించిన సీట్ల కసరత్తు కూడా ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న పరిస్థితి. దానికి సంబంధించి ఒక రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాలకు సంబంధించి ఇద్దరు నేతల మధ్య చర్చించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఎటువంటి కార్యాచరణతో పొలిటికల్ కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, వైసీపీని ఏ విధంగా ఢీ కొట్టాలి రాజకీయంగా అన్న అంశానికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఏవి అలాగే రాఘవేంద్ర కోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ రోజు హైకోర్టు సిబిఐ ఒక మెమో దాఖలు చేసిన నేపథ్యంలో కేవలం డ్యూ టు హెల్త్ కండిషన్స్ నేపథ్యంలో కేవలం వైద్య పరీక్షలు ఇంటికే పరిమితం అవ్వాలి తప్ప ఇతర రాజకీయ అంశాలు కానీ ఇతర రాజకీయ చర్చలు కానీ పెట్టకూడదని. అవి వైలేట్ కింద వస్తుందా ఇదేమన్నా? ఖచ్చితంగా రాదు. అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మరో పార్టీకి సంబంధించిన అధినేత వచ్చి కలుస్తున్నారు కాబట్టి ఇంటర్నల్గా జరిగే సమావేశంగానే మనం చూడాల్సి ఉంటుంది. పరామర్శించాలని కూడా పార్టీ వర్గాలు రెండు పార్టీకి సంబంధించిన పార్టీ వర్గాలు కూడా బయటికి చెప్పే అవకాశం ఉంది. పొలిటికల్గా లోపల డిస్కషన్ చేసినప్పుడు కూడా దానికి సంబంధించిన ఆధారాలు కానీ దానికి సంబంధించిన వ్యవహారాలు బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశాలు లేవు. దేవి రైట్ రాఘవేంద్ర.